చెలియా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిలో పడ్డ బాలీవుడ్ అందాల భామ అదితి రావు హైదరి అవకాశాల కోసం మారులు చేస్తోంది. చెలియా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ చిన్నదానికి కెరీర్ పై బెంగ పట్టుకుంది. 2006లో మమ్ముట్టి సరసన మలయాళ చిత్రం ప్రజాపతితో తెరంకేటం చేసిన అదితి అందులో దేవదాసి పాత్రలో జీవించి మంచి మార్కులే కొట్టేసింది. తరువాత కాలంలో ఆమె నటించిన రాక్ స్టార్, మర్డర్ 3, ఖూబ్సూరత్, ఫితూర్ వంటి సినిమాలు మంచి హిట్ సాధించి బాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు అందాలు ఆరబోసేందుకు కూడా అదితి ఏనాడు వెనుకాడలేదు. అడపాదడపా కొన్ని మ్యాగజైన్ కవర్ పేజీలపై తన హాట్ అందాలతో కుర్రకారు మతులు పోగొడుతోంది. వాస్తవానికి అదితిరావు హైదరి పుట్టింది మన హైదరాబాద్ లోనే. ఆమె తల్లిదండ్రులు రాజవంశస్థులు. హైదరి ముత్తాత నిజాం కాలంలో హైదరాబాద్ సంస్థానానికి ప్రధానిగా పనిచేశారు. అదితిరావుకు 2 ఏళ్లున్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు అదితికి వరుసకు సోదరవుతుంది. 6 ఏళ్ల వయసున్నప్పుడే అదితి భరతనాట్యం నేర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ మదనపల్లిలో ఉన్న రిషి వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన లేడీ శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇంతవరకు బాగానే ఉన్న ఇటీవలే అదితిరావు గురించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకొచ్చింది. ఈ భామకి 2009లోనే పెళ్లైంది. పైగా విడాకులు కూడా తీసుకుంది. అయితే ఇన్నాళ్లు ఈ విషయాలన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచారు. తనకు 21 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సత్యదీప్ మిశ్రాని పెళ్లి చేసుకుంది. సినిమాల్లోకి రావాలన్న కోరికతో సత్యదీప్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. తరువాత కాలంలో ఒకరి అభిప్రాయాలు మరొకరికి పొసగక విడాకులు తీసుకున్నారు. అయితే ఏనాడు కూడా వారిద్దరూ తమ వివాహ బంధం గురించి నోరు విప్పలేదు. ఇప్పటికీ ఒకరంటే ఒకరికి మంచి అభిమానం, గౌరవం చూపిస్తారు. అదితిరావు గురించి బాలీవుడ్ లో మరో రూమర్ కూడా హల్చల్ చేస్తోంది. అదేంటంటే హీరో ఫర్హాన్ అక్తర్ తో అదితికి ఎఫ్ఐఆర్ ఉందని అంతా అనుకుంటున్నారు. అదితితో బాగా కనెక్ట్ అయ్యాడు కాబట్టే అక్తర్ తన భార్య అధునాకు విడాకులు ఇచ్చాడని చాలా మంది చెవులు కొరుకుంటున్నారు. ఇందులో ఎంత నిజముందో తెలియదు, కానీ అదితిరావు హైదరి మాత్రం ఏదో ఒక సెన్సేషన్ తో నిత్యం టాక్ ఆఫ్ ది టౌన్ గా మాత్రం ఉంటోంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.